చాలా ఉద్వేగంగా ఉంది. ప్రథమంగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారికి, ఇక్కడ ఉన్న సినీ రంగ మహామహులు ఇంతమంది ఒకచోట చేరడం ఎప్పుడు నేను చూడలేదు, కన్నుల విందుగా ఉంది. ఈ నటులను, ఈ దర్శకులను, వీళ్ళు తీసిన సినిమాలు చూసే నేను సినిమాలకు రావాలని కోరుకున్నాను, సినిమాలకు వచ్చాను. ఒక యాక్టర్గా వద్దామనికి డైరెక్టర్ అయ్యాను. ఏమైనప్పటికీ సినిమా కళ ప్రజలకి బలంగా ఉపయోగపడాలని నమ్మేవాడిని నేను. ఆ దారిలో ఏవో కొన్ని చిత్రాలు తీశాను, మీ అభిమానానికి గురయ్యాను. కాబట్టి ఈరోజు ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై నుంచి పెద్దలందరూ ఇచ్చిన సందేశంలాగానే తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలు విరాజిల్లిన నేల తెలంగాణ. ఆ తెలంగాణలో విరాజిల్లిన సాహితీ సౌరభాలు, కళలు, సంస్కృతి ఎంత ఉన్నతమైనవో తెలియచెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఈ 5 రోజుల పండుగ నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా తెలుగువారందరినీ గౌరవిస్తూ, తెలుగుకు పెద్దపీట వేస్తూ, తెలుగు భాషని మరుగు కాకుండా మనం కాపాడుకోవాలనే ముఖ్యమైన సందేశాన్ని ఈ సభల ద్వారా ప్రజలకి, ప్రపంచ ప్రజలకి, మనకి అందజేస్తున్నారు. కాబట్టి దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు ఈ చిరు సత్కారాన్ని అందించిన నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నాను.